जुल्कादा मासम योका घनता मरियु दानी योका श्रेष्ठता इंका दानिकी संबंधिंचिन कोन्नी आदेशालु मनं तेलुसुकोबोतुन्नामु। प्रत्येकंगा जूम लो मित्रुलु एवरैते पाल्गोन्नारो ఈ అంశానికి సంబంధించి తమ వద్ద ఉన్నటువంటి అమూల్యమైన విషయాలు సలహాలు ఖురాన్ హదీస్ సలఫ్ సాలిహీన్ వారి యొక్క ఉత్తమ ఆదేశాలు పలుకులు ఏమైనా ఉండేదుంటే వారు ఆ విషయాలు మనందరికీ తెలియజేయడానికి అవకాశం ఇవ్వడం జరుగుతుంది అల్లా యొక్క దయతో హ్యాండ్ రేస్ చేస్తే మరింత మనకు అర్థమవుతుంది ఎవరు ఇందులో తమ వంతు పాలు పంచుకోవాలనుకుంటున్నారు అని। అయితే నేను ఈనాటి మన ఈ ముఖ్య అంశం దీని యొక్క ఆరంభం ఖురాన్ సూరత్ తౌబాలో వచ్చిన ఈ ఆయతు దాని యొక్క అనువాదంతో చేస్తాను। أعوذ بالله السميع العليم من الشيطان الرجيم إن عدة الشهور عند الله 12 شهرا في كتاب الله يوم خلق السماوات والأرض منها أربعة حرم ذلك الدين القيم فلا تظلموا فيهن أنفسكم। నిశ్చయంగా అల్లాహు తఆలా వద్ద అల్లాహ్ యొక్క గ్రంథంలో భూమి ఆకాశాలను సృష్టించినప్పటి నుండి నెలల యొక్క సంఖ్య 12। ఇన్న నిశ్చయంగా ఇద్దత షుహూర్ నెలల యొక్క సంఖ్య ఇందల్లాహ్ అల్లాహ్ వద్ద అల్లా యొక్క గ్రంథంలో ఫీ కితాబిల్లాహి యౌమ ఖలఖ అస్సమావాతి వల్ అర్ద్ ఎప్పటి నుండైతే అల్లాహు తాలా భూమి ఆకాశాలను పుట్టించాడో అప్పటి నుండి మిన్హా అర్బఅతున్ హురుమ్ ఆ 12 మాసాలలో 4 మాసాలు చాలా ఘనత గలవి గౌరవప్రదమైనవి। రాలిక దీనుల్ ఖయ్యిమ్ ఇదే సవ్యమైన ధర్మం ఈ సవ్యమైన ధర్మం ఈ నిజమైన మరియు న్యాయంపై మానవుల జీవితానికి అవసరం ఉన్నటువంటి సర్వ విషయాలను వివరించే మార్గదర్శకం చూపేటువంటి సత్యమైన ధర్మం। ప్రత్యేకంగా ఈ 4 మాసాలలో ప్రత్యేకంగా ఈ 4 మాసాలలో మీరు మీపై గాని మీరు పరస్పరంలో గాని ఎలాంటి అన్యాయం దౌర్జన్యం చేసుకోకండి। సోదర మహాశయులారా ఈ ఆయతులో వచ్చినటువంటి పదాల వివరణ మనం కొన్ని క్షణాల్లో తెలుసుకుందాము। కొంచెం మీరు శ్రద్ధ వహిస్తారని ఆశిస్తున్నాను ఎందుకంటే అల్లాహ్ మనకు ప్రసాదించినటువంటి సమయాలలో క్షణాల్లో మనం ఒకవేళ ఏదైనా మంచి విషయంలో మన సమయాన్ని కేటాయిస్తున్నామంటే అది అల్లాహు తఆలా యొక్క గ్రంథం అల్లాహు తఆలా యొక్క సత్యమైన వాక్కు వినడంలో దానిని అర్థం చేసుకోవడంలో అలాగే దాని యొక్క అర్థభావాలు తెలుసుకొని ఆచరించే విషయంలో మనం ఏ సమయాన్ని అయితే కేటాయిస్తామో అల్లా సాక్షిగా మన జీవితంలోని అత్యంత ప్రధానమైన శుభప్రదమైన మరియు మన కొరకు చాలా మేలు అటువంటి సమయం అదే సమయం। దీనికి సంబంధించి ఎన్నో హదీసులు వచ్చి ఉన్నాయి అందుకొరకు ఇప్పుడు మనం ఈ ఆయత ఏదైతే విన్నామో దాని యొక్క భావం మరింత విషదపరిచి వివరించి తెలుసుకుందాము। ఇన్న ఇద్దత షుహూర్ నిశ్చయంగా నెలల యొక్క సంఖ్య ఇందల్లాహ్ అల్లాహ్ వద్ద
ఇత్నాషర షహరా 12 మాసాలు. అయితే ఇక్కడ గమనించండి మీరు, అల్లాహు తాలా ఇన్న అన్నటువంటి మాటలో బలం చేకూర్చే అటువంటి ఒక పదం ద్వారా ఆరంభించాడు. అందుకొరకు వేరే కొందరు ప్రజలు సృష్టించుకున్నటువంటి క్యాలెండర్ నెలలు, ఆ నెలల్లో ఉండేటువంటి రోజులు, వాటి యొక్క సంఖ్య, అందులో ఏదైనా తారుమారు, అందులో ఏదైనా పొరపాటు, అందులో ఏదైనా తప్పు జరగవచ్చు. కానీ అల్లాహు తఆలా ఏ మాసాల గురించి, ఏ నెలల గురించి అయితే తెలుపుతున్నాడో దాన్ని నిశ్చయంగా, నిస్సందేహంగా అన్నటువంటి భావం ఇన్న అనే పదంలో ఏదైతే ఉందో దాని ద్వారా దీని యొక్క మంచి విషయాన్ని, గొప్పతనాన్ని మనం గ్రహించాలి. మరో విషయం ఇక్కడ, ఈ లెక్క అల్లాహ్ వద్ద, ఇన్న ఇద్దత షుహూరి ఇంద అల్లాహ్, అల్లాహ్ వద్ద, మరియు అల్లాహ్ వద్ద అని ఏదైతే చెప్పడం జరిగిందో దీని ద్వారా మనకు బోధపడే మరో విషయం ఏంటంటే, మనం మన జీవితాల్లో, మనం మన జీవితాల్లో ఈ క్యాలెండర్ను, ఈ నెలల సంఖ్యను, దీనిని పాటించడం ఏదైతే అల్లాహ్ వద్ద ఆమోదయోగ్యముందో, దేనినైతే అల్లాహు తాలా ఇష్టపడ్డాడో దానినే మనం ఉపయోగించాలి, వాడుకోవాలి. ఇత్నా ఆషర షహరా, ఈ నెలల సంఖ్య 12 మాసాలు. 12 మాసాలు అని ఏదైతే చెప్పడం జరిగిందో ఆ మాసాలు ఏవి? సహీ బుఖారీ మరియు సహీ ముస్లింలో హదీత్ ఉంది. ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, ఆ మాసాలు ముహర్రం, సఫర్, రబీఉల్ అవ్వల్, రబీఉల్ థానీ, జుమాద అల్ ఊలా, జుమాద అల్ థానీ, రజబ్, షాబాన్, రమదాన్, షవ్వాల్, దుల్ ఖాద, దుల్ హిజ్జా. ఈ 12 మాసాలు అల్లాహ్ వద్ద ఆమోదయోగ్యమైనవి, మరియు ఈ లెక్కనే ఉంది. ఈ 12 మాసాల్లో మిన్హా, ఈ 12 మాసాల్లో అర్బాఅతున్, 4 మాసాలు హురుమ్. హురుమ్ అన్న పదం యొక్క వివరణ ఇప్పుడే చెబుతాను, కానీ దానికంటే ముందు ఈ 4 మాసాల ప్రస్తావన వచ్చింది. ఏంటి ఆ 4 మాసాలు? అదే సహీహ్ బుఖారీ హదీస్ లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియపరిచారు, 3 మాసాలు మతవాలియాత్, 3 మాసాలైతే ఎడతెగకుండా ఒకటికొకటి కంటిన్యూగా ఉన్నాయి. మరియు 4వది వరజబ్ ముదర్ బైన జుమాదా వ షాబాన్, మరియు రజబ్ ఏదైతే ముదర్ వద్ద లెక్కలో ఉన్నదో దీని యొక్క భావం ఏంటి, ఇన్షాల్లా సమయం ఉండేది ఉంటే తెలుసుకుందాము. కానీ ఇక్కడ 4 మాసాల గురించి మనకు తెలిసింది, 3 మాసాలు కంటిన్యూగా ఉన్నాయి, జుల్ ఖాదా, జుల్ హిజ్జా, ముహర్రం, మరియు 4వది రజబ్. అయితే ఇప్పుడు మనం ఏ మాసంలోనైతే ఉన్నామో ఇది జుల్ ఖాదా యొక్క మాసం. అంటే హురుమ్ అని ఎలా ఏదైతే అన్నాడో వాటిలో ఇది కూడా ఒకటి అని. ఇక హురుమ్ అని ఏదైతే వచ్చిందో ఇక్కడ అరబీ ప్రకారంగా మనం గ్రహించగలిగితే దీనికి 2 భావాలు వస్తాయి. మన తెలుగులో మనం చెప్పుకోవడానికి వివరంగా నేను 2 భావాలు అని అంటున్నాను. ఒకటి నిషిద్ధపరమైనవి అన్నటువంటి భావం, మరొకటి ఇహ్తిరామ్ అని ఉర్దూలో ఏదైతే ఉపయోగించడం జరుగుతుందో అంటే గౌరవప్రదమైనవి అని. ఈ 2 భావాలు తీసుకోవడంలో తప్పు లేదు. ఎందుకు? వేరే రోజుల్లో హలాల్ ఉన్నటువంటి కొన్ని పనులు ఈ రోజుల్లో ప్రత్యేకంగా హరాం గనుక ఈ ప్రకారంగా ఇక్కడ దీనిని నిషిద్ధ అన్న భావంలో తీసుకోవడం జరిగింది. గౌరవప్రదమైనవి అవును, ఇక్కడ మనం ఇతర మాసాల కంటే ఈ మాసాలను ఎక్కువగా గౌరవించడం,
ఎక్కువగా వీటిని శుభప్రదంగా భావించి కొన్ని పనులు చేయడంలో కొన్ని సత్కార్యాలు చేయడంలో ముందుగా ఉండడం మరియు సామాన్య రోజుల్లో ఏ దుష్కార్యాల నుండైతే దూరం ఉండే ఉంటామో వీటిలో మరింత ప్రత్యేకతతో దూరంగా ఉండడం ఈ భావం మనకు సలఫ్ సాలిహీన్ రహిమహుల్లాహ్ ద్వారా వేరే కొన్ని ఆయతుల ద్వారా మరి కొన్ని హదీసుల ద్వారా కూడా బోధపడుతుంది ఉదాహరణకు ఇమామ్ ఖతాదా రహిమహుల్లాహ్ చెప్పిన విషయం ఇన్న ఉల్మ ఫిల్ అష్హురిల్ హురుమి అఅజము ఖతీఅతన్ వ విజ్రం మిన అల్-జుల్మి ఫీమా సివాహ ఈ గౌరవప్రదమైన మాసాల్లో జుల్ముకు పాల్పడడం ఇతర మాసాల్లో జుల్ముకు పాల్పడడం కంటే ఎక్కువ పాపం దాని యొక్క శిక్ష కూడా మరి ఎక్కువగా ఉంటుంది ఇన్కాన జుల్ము అలా కుల్లి హాల్ అజీమ జుల్ము అన్నది ప్రతి సమయంలో ప్రతి సందర్భంలో ఘోరమైన పాపమే ولكن الله يعظم من يشاء يعظم من امره ما يشاء كان الله تعالى తన ఇష్ట ప్రకారంగా తన ఆదేశాల్లో తన యొక్క మాటల్లో మరి తన యొక్క సృష్టిలో ఏ దానికి ఎక్కువ గౌరవప్రదం మరి ఏ దానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాడో అది అతని ఇష్టం మనం అతని యొక్క ఆదేశ మేరకే జీవించడం ఆచరించడం మనపై తప్పనిసరి బాధ్యత కొందరికి ఈ మాట తొందరగా అర్థం కాదు అలాంటి వారికి మనం ఒక చిన్న సామెత ద్వారా వారికి బోధపడే విధంగా చెప్పవచ్చు అదేమిటి మనం మన జీవితాల్లో ఈ అంశాన్ని ఈ విషయాన్ని గ్రహిస్తాము ఏంటి అది ఉదాహరణకు మనలో ఎవరైనా మస్జిద్లోకి వచ్చాడు మాట్లాడుతూ ఏదైనా అబద్ధం పలికాడు వెంటనే అక్కడ ఉన్న ఒక వ్యక్తి ఏమంటాడు మస్జిద్లో ఉండి అసత్యం పలుకుతున్నావా అంటే ఇక్కడ ఏంటి భావం మస్జిద్ బయట అబద్ధం పలకవచ్చు అనా కాదు అబద్ధం అన్నది అసత్యం అన్నది మస్జిద్ బయట కూడా నిషిద్ధం మస్జిద్లో కూడా నిషిద్ధం కానీ బయటి ప్రదేశానికంటే మస్జిద్ ప్రదేశం అల్లాహకు ప్రియమైన ప్రదేశం గౌరవమైన ప్రదేశం ఇక్కడ ఇలాంటి చెడు విషయాలకు మనం మరింత ఎక్కువగా దూరం ఉండాలి అది భావం అర్థమైందా ఈ విధంగా అల్లాహు తాలా కొన్ని సమయాలను కొన్ని సందర్భాలను గౌరవప్రదమైనవిగా ఏదైతే ఎన్నుకుంటాడో వాటిలో మనం పాపం చేయడం వేరే రోజుల్లో వేరే సమయాల్లో వేరే సందర్భాల్లో చెయ్యడం కంటే మహాఘోరమైన పాపం మరి ఒక విషయం గమనించండి మీరు ఒకవేళ మనం హదీసులను క్షుణ్ణంగా పరిశీలిస్తే వేరే మన జీవిత రంగంలోని ఎన్నో సందర్భాలలో కూడా ఈ విషయం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనకు బోధించారు ఉదాహరణకు ఈ అంశం కొంచెం మనకు విపులంగా అర్థం కావడానికి ఈ కొన్ని ఆధారాలపై మీరు శ్రద్ధ వహించండి ఒక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పి ఉన్నారు సహీహ్ హదీస్లో వచ్చిన విషయం ఎవరైనా పరాయి స్త్రీతో దూరపు స్త్రీతో వ్యభిచారం చెయ్యడం కన్నా మరొక ఉల్లేఖనంలో సంఖ్య కూడా చెప్పడం జరిగింది వేరే దూరపు ఎవరైనా 10 మంది స్త్రీలతో వ్యభిచారం చెయ్యడం ఎంత పాపమో పొరుగింటి వారి స్త్రీతో వ్యభిచారం చెయ్యడం అంతకంటే ఘోరమైన పాపం ఇక్కడ గమనించండి బయటి 10 మంది స్త్రీలతో వ్యభిచారం చేయడం ఎంత పాపమో అంతకంటే ఎక్కువ పాపం
పొరిగింటి ఒక్క స్త్రీతో వ్యభిచారం చేయడం ఇంకా ఎక్కువగా పాపం అని ప్రవక్త సలసన ఎందుకు చెప్పారు? ఎందుకంటే అన్ని పాపాలే, కానీ పొరుగింటి స్త్రీ యొక్క గౌరవ మర్యాద, ఆమె యొక్క ధన మాన ప్రాణ రక్షణ యొక్క బాధ్యత మనపై ఎక్కువగా ఉంటుంది. అరే మా పొరుగువారండి, మా ఆయన లేనప్పుడు మా పొరుగువారు మా గురించి కానీ మా పిల్లల గురించి కానీ కొంచెం శ్రద్ధ వహిస్తారు అన్నటువంటి ఒక భరోసా, ధీమ, నమ్మకం, రక్షణ యొక్క మంచి భావన వారికి ఏదైతే ఉంటుందో అందులో మోసం, ద్రోహం చేసిన వాడు వ్యభిచారం అన్ని స్థితుల్లో చాలా చెడ్డ పని. కానీ పొరుగింటి ఒక్క స్త్రీతో వ్యభిచారం చేయడం వేరే బయటి 10 మంది స్త్రీలతో వ్యభిచారం చేయడం కంటే మహామహామహామహాఘోరాతి ఘోరమైన పాపం. ఇలాంటి విషయమే దొంగతనం గురించి కూడా చెప్పడం జరిగింది. బయట ఏదైనా దొంగతనం చేయడం కంటే పొరుగింటి వారిలో దొంగతనం చేయడం మరీ ఎక్కువగా ఘోరమైన పాపం. విషయం అర్థమవుతుంది కదా? మన అంశం ఏంటి? అల్లాహు తాలా తాను కోరిన సమయాలను, సందర్భాలను, నెలలను, రోజులను, ఏదైనా ప్రదేశాన్ని, స్థలాన్ని ఒక ప్రత్యేక స్థానం ఇస్తాడు, ప్రత్యేక గౌరవం ప్రసాదిస్తాడు. దానిని మనం పాటించడం చాలా చాలా అవసరం. అందులో మనం వ్యతిరేకం ఏమాత్రం చేయకూడదు. ఆ తర్వాత ఆయతలో మనం గమనించామంటే మిన్హా అర్బఅతున్ హురుమ్ ذلك الدين القيم. الله اكبر. ఇదే సవ్యమైన ధర్మం. ఇస్లాం ధర్మంలో ఉన్నటువంటి మంచితనం, మేలు, న్యాయం వేరే ఏ సందర్భాల్లో మనకు కనపడదు. ఇది ప్రతి సమయానికి, ప్రతి సందర్భానికి, ప్రతి దేశానికి, ప్రతి వాతావరణంలో, అన్ని రంగాల్లో అల్హమ్దులిల్లా మంచి మార్గదర్శకం మనకు చూపుతుంది. ఒక ఉత్తమమైన జీవితం ఇహ లోకంలో ఎలా గడపాలి, మరియు దానికి పర్యవసానంగా, ఫలితంగా అతి ఉత్తమమైన శాంతి నిలయమైన ఏ బాధ, ఏ రంది, ఏ కష్టము, ఏ దుఃఖము లేనటువంటి సదా శాంతియుతమైన స్వర్గంలో, పరలోక జీవితంలో ఆ స్వర్గాన్ని పొంది ఎలా మనం సుఖంగా ఉండగలుగుతామో ఆ మార్గం మనకు ఇస్లాం మాత్రమే చూపిస్తుంది. అందుకొరకే ప్రపంచంలోని సర్వ మానవులు ఈ సత్య ధర్మమైన ఇస్లాంను మాత్రమే అనుసరించడం, దీన్ని మాత్రమే విశ్వసించి దీని ప్రకారంగా తమ జీవితం గడుపుకోవడం తప్పనిసరి. ఆ తర్వాత అల్లా తెలిపాడు, ذلك الدين القيم فلا تظلموا فيهن انفسكم. మీరు ఈ గౌరవప్రదమైన మాసాల్లో ప్రత్యేకంగా ఇతర రోజుల్లో కూడా ఎలాంటి జుల్ముకు పాల్పడకండి. ఇక్కడ మనం గమనించాల్సింది రెండు విషయాలు. ఈ పదం ఏదైతే ఇప్పుడు మనం విన్నామో, ఫలా తజ్లిము ఫీహిన్న అన్ఫుసకుం, ఈ గౌరవప్రదమైన 4 మాసాల్లో ప్రత్యేకంగా మరియు ఇతర రోజుల్లో కూడా మీరు మీపై మరియు మీరు పరస్పరం ఎలాంటి జుల్ముకు పాల్పడకండి. సుందర మహాశయులారా, ఇస్లాం ఎంత శాంతియుతమైన ధర్మమో అన్ని రకాల జుల్ము ఖండిస్తుందో ఈ కేవలం ఒక ఆయత్లోని చిన్న పదాల ద్వారా కూడా మనకు బోధపడుతుంది. జుల్ము ఏంటి అనేది చెప్పేకి ముందుగా ఫలా తజ్లిము ఫీహిన్న అన్ఫుసకుం, ఈ అన్ఫుసకుం అన్న పదం ఇక్కడ ఏదైతే వచ్చిందో దీనికి 2 భావాలు వస్తాయి. ఒకటి, ప్రతి ఒక్కరూ స్వయం తమపై, ప్రతి ఒక్కరూ స్వయం తమపై ఎలాంటి రుల్ము చేసుకోకూడదు. మరియు రుల్ము మరియు అన్ఫుసకుం అన్న పదంలో మరో భావం, మీరు పరస్పరం,
ఒకరు మరొకరిపై ఒకరు మరొకరిపై ఎలాంటి రుల్మ్ చేయరాదు. ఈ రెండు భావాలు వస్తాయి. మరి ఈ భావం మనకు ఖురాన్లోని ఇంకా వేరే ఎన్నో సందర్భాలలో కూడా లా తక్తులు అన్ఫుసకుం ఇన్నల్లాహ కాన బికుం రహీమ, అలాగే సహీ ముస్లిం షరీఫ్ లో వచ్చిన హదీస్ ప్రకారంగా కూడా మనం చూసుకుంటే జుల్మ్ అన్నది ఎంత చెడ్డ విషయమో ఖురాన్లోని ఇంకా వేరే ఎన్నో ఆయతల ద్వారా తెలుస్తుంది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సహీ హదీసుల ద్వారా కూడా తెలుస్తుంది. ఈ చిన్న ఈ పదాలలో రెండు భావాలు రెండు విషయాలు మనం తెలుసుకోవాలని చెప్పాను కదా. ఒకటేంటి అన్ఫుసకుం అన్న యొక్క భావం ఏంటి, అర్థమైపోయిందా? అది ఒక భావం మీరు మీపై, అంటే ప్రతి మనిషి తనపై, ఇది ఒక భావం. రెండో భావం ఇందులో అన్ఫుసకుం ఒకరు మరొకరిపై ఎలాంటి రుల్మ్ చేయకూడదు. ఇక్కడ రుల్మ్ అంటే ఏంటి, రుల్మ్ అంటే ఏమిటి అనేది చెప్పేకి ముందు రుల్మ్ అల్లాహ్ యొక్క దృష్టిలో ఎంత చెడ్డ పాపమో, అల్లాహ్ యొక్క దృష్టిలో రుల్మ్ అన్నది ఎంత ఘోరాతి ఘోరమైన పాపమో ఒక్కసారి సహీహ్ ముస్లిం షరీఫ్ లోని ఈ హదీత్ ద్వారా గమనించండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు అల్లాహు తఆలా తెలుపుతున్నాడని. అంటే ఏంటి భావం, ఇలాంటి హదీసులను హదీసే ఖుదుసి అని అంటారు. ఏ హదీసులోనైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలుపుతున్నారో అల్లాహ్ తెలిపాడు, అల్లాహ్ చెప్పాడు అని దానిని హదీసే ఖుదుసి అంటారు. యా ఇబాది ఇన్ని హర్రంతు అల్-జుల్మ అలా నఫ్సి وجعلته بينكم محرما فلا تظالموا. గమనించండి, యా ఇబాది ఓ నా దాసులారా, అల్లాహు తాలా తన దాసులను సంబోధించి దాసులను ఉద్దేశించి అంటున్నాడు, ఓ నా దాసులారా ఇన్ని హర్రంతు జుల్మ అలా నఫ్సి, నేను జుల్మని స్వయం నాపై హరాం చేశాను, నిషేధించాను. ఈ భావం ఖురాన్లో మనకు ఎన్నో సందర్భాలలో కనబడుతుంది. వమా రబ్బుక బిజల్లామిన్ లిల్ఆబీద్ సూరత్ ఖాఫ్ లో అల్లాహు తాలా దాసులపై ఎలాంటి అన్యాయం చేసేవాడు కాదు. మరో చోట ఖురాన్ లో వలా యుగ్లమూన ఫతీలా, ఖజూరపు ముక్క దాని లోపల బీజముపై ఉండేటువంటి సన్నని ఒక పొర, అంత మాత్రం కూడా మీపై ఎలాంటి ఏ జుల్మ్ చేయడం జరగదు. ఖురాన్లోని ఆయతుల్లో ఈ విషయం చెప్పడం జరిగింది. అల్లాహు తాలా ఈ హదీసులో ఏమంటున్నాడు, ఓ నా దాసులారా నేను జుల్మ్ని స్వయం నాపై నిషేధించాను, వజఅల్తుహు బైనకుమ్ హర్రమా మరియు మీపై కూడా దీనిని నేను హరామ్ గావించాను, నిషిద్ధపరిచాను. ఫలా తబాలం, మీరు పరస్పరం ఒకరిపై ఒకరు ఏమాత్రం జుల్మ్ చేసుకోకండి. ఇక జుల్మ్ చేసే వారి గురించి హదీసుల్లో కూడా ఎన్నో రకాల హెచ్చరికలు, ఎన్నో రకాల ఘోరమైన శిక్షణ యొక్క భయంకరమైన శాపనాలు వచ్చి ఉన్నాయి. ఖురాన్లో కూడా ఎవరైతే వాలిమీన్ జుల్మ్ చేసేవారో వారిపై అల్లాహ్ యొక్క శాపం కురుస్తుంది అని చెప్పడం జరిగింది. ఇంకా హదీసుల్లో ఒక హదీసులో ఉంది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు ఇన్న ఉలుమ ఉలుమాతు యౌమిల్ ఖియామా, ఎవరైతే ఈ లోకంలో జుల్మ్ చేస్తారో వారు వినాలి శ్రద్ధగా, నిశ్చయంగా ప్రళయ దినాన జుల్మ్ అంధకారంలో కటిక చీకటిగా వారి ముందుకు వస్తుంది. మరి ఎవరైతే ప్రళయ దినాన ఎలాంటి కాంతికి వెలుతురుకు నోచుకోరో అలాంటి వారే శాశ్వత నష్టంలో పడేవారు. అవును, సూరె హదీద్ అలాగే సూరత్తు తహ్రీమ్ లో మనం గమనిస్తే ఈ విషయం బోధపడుతుంది.
అయితే జుల్మ్ అన్నది చాలా చెడ్డ పాపం, అల్లాకు ఏమాత్రం ఇష్టం లేనిది. స్వయంగా అల్లా తనపై మరియు తన దాసులపై దీనిని నిషేధించాడు. ఇక జుల్మ్ అంటే ఏంటి? సర్వసామాన్యంగా ఈ రోజుల్లో మనం జుల్మ్ అంటే అనుకుంటాము ఎవరికైనా తన జీతం దొరక్కపోవడం, జుల్మ్ అంటే ఎవరిదైనా ఏదైనా భూమిని ఏదైనా సామాన్ను అక్రమంగా తీసుకొని వారిపై దౌర్జన్యం చేయడం, ఇంకా ఇలాంటి ఎన్నో విషయాలు మనం చెప్పుకుంటూ ఉంటాము. కానీ సోదర మహాశయులారా, ఒకవేళ మనం గమనించగలిగామంటే జుల్మ్ అన్న పదానికి విస్తృతమైన కొంచెం విశాలమైన భావం ఉంది, విశాలమైన భావం ఉంది. ఒక మాటలో ఒకవేళ చెప్పాలంటే దీన్ని మనం ఎలా చెప్పగలుగుతాము? హక్కు గల వారికి హక్కు ఇవ్వకపోవడం, హక్కు లేని వారికి హక్కు ఇవ్వడం, ఇది కూడా ఘోరమైనది. మరియు జుల్ములో ఎన్నో రకాలు కూడా ఉంటాయి, జుల్ములో ఎన్నో రకాలు కూడా ఉంటాయి. అందులో ఘోరాతి ఘోరమైనది, అతి చెడ్డది మరియు నిషిద్ధ వాటిలో చాలా భయంకరమైనది అల్లాహ్తో పాటు ఇతరులను భాగస్వాములుగా చెయ్యాలి. అనేక మంది ప్రజలు ఈ విషయాన్ని గుర్తించడం లేదు, అనేక మంది ప్రజలు ఈ విషయాన్ని గుర్తించడం లేదు. ఏమనుకుంటున్నారు? ఎవరైనా కొట్టాడు, ఎవరైనా దొంగలించాడు, ఎవరిదైనా ఏదైనా భూమిని ఆక్రమించుకున్నాడు, ఎవరి నుండైనా ఏదైనా డబ్బులు దొంగలించాడు, ఇలాంటి విషయాలకైతే మనం చాలా ఈ రోజుల్లో స్త్రీలపై ఏదైతే అత్యాచారాలు జరుగుతున్నాయో, మానభంగాలు జరుగుతున్నాయో, వీటన్నిటినీ కూడా ఎంతో ఘోరమైన జుల్ముగా దౌర్జన్యంగా పరిగణిస్తున్నారు. అవును, వస్తాయి జుల్ములో ఇవన్నీ కూడా, కానీ అన్నిటికంటే ఘోరాతి ఘోరమైన జుల్మ్, భయంకరమైన జుల్మ్, ఏ జుల్మ్ అయితే మనిషి ఒకవేళ చనిపోక ముందు మంచి స్థితిలో ఉండి తౌబా చెయ్యడో, క్షమాపణ కోరుకోడో, అల్లాతో పశ్చాత్తాపం చెంది క్షమాభిక్ష పెట్టమని కోరడో, అలాంటి వ్యక్తి ఏ ఒక్క క్షణం గురించి కూడా స్వర్గంలో పోయేటువంటి అవకాశమే లేదు. అంతటి చెడ్డ పాపం, అంతటి ఘోరాతి ఘోరమైన పాపం జుల్మ్. ఏ జుల్మ్? షిర్క్, బహుదైవారాధన. పుట్టించిన ఆ నిజమైన సృష్టికర్తను వదిలి ఏమాత్రం పుట్టించలేనటువంటి, ఆ నిజమైన సృష్టికర్త, పోషణకర్త మరియు ఈ సర్వ సృష్టికి అధిపతి అయినటువంటి అల్లాహ్ను వదిలి వేరే వారిని వారి ముందు తల వంచడం, వారితో దువా చెయ్యడం, వారి కొరకు మొక్కుబడులు చేసుకోవడం, వారితో అల్లాతో భయపడినటువంటి విధంగా భయపడడం, అల్లాతో ఉండవలసినటువంటి ప్రేమ వారితో ఉండడం, ఇవన్నీ ఆ షిర్క్ యొక్క కొన్ని రకాలు. ఇవన్నింటినీ మనం వదులుకోవాలి సోదర మహాశివులారా. ఇది ఘోరాతి ఘోరమైన విషయం. మరియు ఈ రోజుల్లో చాలా మంది మర్చిపోతున్నారు, జుల్మ్ అని భావించడమే లేదు. అదేమిటి? స్వయంగా మనం అల్లా మరియు అల్లా యొక్క సత్య ప్రవక్త ఇచ్చిన ఆదేశాలను పాటించకపోవడం, వారించిన వాటికి పాల్పడడం. గుర్తించండి, శ్రద్ధగా వినండి, ఇది కూడా జుల్ములో వస్తుంది. ఏంటి? పాపాలు చెయ్యడం, పుణ్యాల నుండి దూరం ఉండడం. అల్లా ఆయన సత్య ప్రవక్త ఇచ్చినటువంటి, అల్లా మరియు అల్లా యొక్క సత్య ప్రవక్త ఇచ్చినటువంటి ఆదేశాలను, ఆజ్ఞలను పాలించకపోవడం, మరియు ఏ విషయాల నుండి వారించారో వాటికి పాల్పడడం. వాస్తవానికి ఇది మనం మనపై చేసుకున్నటువంటి
గుల్మ్ ఖురాన్లోని ఇంచుమించు ఆరంభంలో నుండే ఈ విషయం మనకు బోధించడం నచ్చ చెప్పడం జరిగింది కానీ మనం శ్రద్ధ వహించడం లేదు మనం శ్రద్ధ వహించడం లేదు وَمَا ظَلَمْنَاهُمْ وَلَكِنْ كَانُوا أَنفُسَهُمْ يَظْلِمُونَ అల్లా ఏమంటున్నాడు وَمَا ظَلَمْنَاهُمْ మేము వారిపై జుల్మ్ చేయలేదు వలాకిన్ కానీ వారే కాను అన్ఫుసహుమ్ యజ్లిమూన్ తమ ఆత్మలపై జుల్మ్ చేసుకుంటూ ఉండేవారు తమ ఆత్మలపై జుల్మ్ చేసుకుంటూ ఉండేవారు గమనించారా పాపానికి పాల్పడడం ఇక కొందరికి అర్థం కాదు అందుకొరకు మరి కొంచెం వివరించడం షిర్క్ చేయడం అయితే ఘోరాతి ఘోరమైన పాపం ఐదు పూటల నమాజులు చేయకపోవడం తల్లిదండ్రుల పట్ల సత్ప్రవర్తనతో మెలగకపోవడం బంధుమిత్రులతో ఏ సంబంధాలు మంచి విధంగా ఉంచుకోవాలని సత్సంబంధాలను పెంచుకోవాలని ఆదేశించాడు అల్లాహు తాలా అలా చేయకపోవడం ఇంకా అల్లా ఇచ్చినటువంటి మన వద్ద ఉన్నటువంటి అల్లా యొక్క అనుగ్రహాలు అతని యొక్క మార్గంలో అతని యొక్క సంతృప్తి కొరకు ఖర్చు చేయకపోవడం ఇవన్నీ కూడా ఒక రకమైన జుల్ములోనే లెక్కించబడతాయి జుల్ములో వీటిని లెక్కించడం జరుగుతుంది అలాగే పాపాలకు పాల్పడడం ఏ పాపం చేసినా మద్యం మత్తు సేవించినా మన భార్య పిల్లలపై ఏదైనా అన్యాయం దౌర్జన్యం చేసినా అలాగే అల్లాహు తాలా ఇంకా ఏ ఏ విషయాల నుండి మనల్ని ఆపాడో అబద్ధం చెప్పడం వ్యాపారాల్లో మోసం చేయడం వడ్డీ తినడం వ్యభిచారం చేయడం పాటలు వినడం ఇంకా వేరే ఎన్నో రకాల పాపాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటికీ పాల్పడడం వాస్తవానికి అల్లాహు తాలా మనందరినీ ఏ సదుద్దేశంతో ఏ మంచి అల్లా యొక్క ఆరాధన కొరకు పుట్టించాడో ఆ రకంగా మనం అల్లాను ఆరాధించకుండా అల్లా యొక్క నిజమైన ఈ సత్యధర్మంపై ఈ సత్యధర్మం ఇస్లాం ప్రకారంగా జీవించకుండా పాపాల్లో కూరుకుపోయి ఏ ఏ పాపాలు చేస్తూ ఉంటామో వాస్తవానికి మనం మనపై దౌర్జన్యం అన్యాయం చేసుకుంటూ ఉన్నాము ఈ దౌర్జన్యం అన్యాయం చేయడం ద్వారా స్వయం మనం మన కొరకు ఎంత నష్టం చేకూర్చుకుంటున్నామో ఈ విషయాన్ని మనం గ్రహించడం సోదర మహాశయులారా జుల్ ఖాదా దీనికి సంబంధించి ఇది మన గౌరవప్రదమైన మాసాల్లో ఒక ముఖ్యమైన మాసం గనక దీని ప్రకారంగా మనం సూరతు తౌబాలోని ఒక ఆయత ఆధారంగా ఏదైతే తెలుసుకున్నామో సూరత్ తౌబా ఆధారంగా ఏదైతే తెలుసుకున్నామో ఆ ఆయతను వివరిస్తూ దాని గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పడం జరిగింది అయితే ఇక రండి జుల్ఖాదా మాసం అనేది ఈ నాలుగు మాసాలలో మొదటిది ఏ రకంగా మొదటిది జుల్ఖాదా ఉంది దాని తర్వాత జుల్హిజ్జా దాని తర్వాత ముహర్రం అయితే అల్లాహు తాలా మిన్హా అర్బఅతున్ హురుమ్ అని ఏదైతే అన్నాడో నాలుగు మాసాలు గౌరవప్రదమైనవి అని అయితే మూడు మాసాలు ఇవి జుల్ఖాదా జుల్హిజ్జా ముహర్రం నాలుగవది రజబ్ ఈ జుల్ఖాదా మాసం ఇది హజ్ కు సంబంధించిన మాసం కూడాను అయితే ఇక్కడ ఒక విషయం మనం గుర్తుంచుకోవాలి ఇంచుమించు సుమారు ఒక నెల క్రితం కూడా మన ఇదే ఆదివారం జరిగినటువంటి తెలుగు ఆన్లైన్ ఇస్లామిక్ క్లాసులో చెప్పడం జరిగింది అల్లాహు తఆలా అల్ హజ్ అష్హురుమ్ మాలూమాత్ అని ఏదైతే ఆదేశించాడో హజ్ కు సంబంధించిన నెలలు ఏవైతే ఉన్నాయో హజ్ కు సంబంధించిన నెలలు ఏవైతే ఉన్నాయో అవి షవ్వాల్ నుండి మొదలవుతున్నాయి షవ్వాల్ నుండి మొదలవుతున్నాయి షవ్వాల్
జుల్ఖాదా జుల్హిజ్జా. ఇమాం బుఖారీ రహమతుల్లా అలై ఈ విషయాన్ని సహీ బుఖారీలో కూడా ప్రస్తావించి ఉన్నారు. హజరత్ అబ్దుల్లా బిన్ ఉమర్ రదియల్లాహు తఅలాను చెప్పారు, అల్ హజ్ అష్హురు మాలుమాత్, లో అష్హురు మాలుమాత్ హజ్ యొక్క నెలలు అంటే షవ్వాల్ జుల్ఖాదా జుల్హిజ్జా. కానీ ఇక్కడ మనం చెప్తున్నది ఏంటి, ఇప్పుడు హురుమ్ గౌరవపదమైన నాలుగు మాసాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో మొదటిది జుల్ఖాదా నుండి మొదలవుతుంది. ఈ జుల్ఖాదా మాసం గురించి ఒక విషయం మనకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రత్యేకంగా ప్రవక్త పదవి పొందిన తర్వాత ఎన్ని ఉమ్రాలు చేశారో అవన్నీ కూడా ఈ జుల్ఖాదా మాసంలోనే చేశారు అని గత ఎంతో మంది గొప్ప పండితులు ఇబ్ను తైమియా ఇబ్ను ఖయ్యిమ్ రహమహుల్లా తెలిపినట్లు షేక్ ఇబ్ను బాజ్ రహమహుల్లా కూడా తెలియపరిచారు. జుల్ఖాదా మాసంలో దీనిని అల్లాహ్ తాలా గౌరవప్రదమైన మాసంగా మరియు గౌరవప్రదమైన నాలుగు మాసాల్లో ఇది మొదటిదిగా మనం ఏదైతే తెలుసుకున్నామో కంటిన్యూగా ఉన్న మూడు నెలల్లో మొదటిది చేయకూడని పనుల్లో జుల్మ్ అని దాని వివరణ మనం విన్నాము. అయితే చేయవలసిన పని ఏదైతే ఉందో దాని గురించి హదీసుల్లో ఒక విషయం ఏది వచ్చి ఉన్నది ఏమిటంటే, ఒకవేళ ఎవరైనా నఫిల్ ఉపవాసాలు ఈ గౌరవప్రదమైన మాసాల్లో జుల్ఖాదా జుల్హిజ్జా ముహర్రం మరియు రజబులో ఉంటే ఉండవచ్చు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా, మరియు అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపినట్లు అలాగే ఎంతో మంది మన సలఫ్ సాలిహీన్ ఈ మాసాల్లో ఉపవాసాలు పాటించేవారు అని సహీ హదీసుల ద్వారా తెలుస్తుంది. అలాగే సోదర మహాశివులారా, ఈ జుల్హిజ్జా జుల్ఖాదా ఈ మాసంలో మన సలఫ్ సాలిహీన్ ఏ విషయాలనైతే పాటించేవారో వాటిలో ఒకటి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ తమ పొందిన తర్వాత చేసినటువంటి ఉమ్రాలు ఈ మాసంలో అని ప్రస్తావన వచ్చింది. అందుకొరకు కొందరు ఒకవేళ ఎవరైనా ఇతర మాసాలలో కంటే ఈ మాసంలో ఉమ్రా చేస్తే మంచిది అని తెలియజేస్తారు. వేరే మాసాల్లో చేయకూడదు అని భావం కాదు, ఇందులోనే తప్పకుండా చెయ్యాలి అన్నటువంటి భావన కూడా కాదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఇలా తటస్థించింది, సంభవించింది, మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమయాల్లో సందర్భాల్లో మంచి విషయాన్ని ఎన్నుకునేవారు, అల్లాహ్ ఆయన కొరకు మంచిది కోరేవాడు, అందుకొరకే ఎవరైనా ఇలా చేయగలిగితే అల్హమ్దులిల్లా. కానీ ఇక్కడ రమదాన్ ఉన్నటువంటి ఘనతను మనం మర్చిపోకూడదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపిన విషయం గుర్తుంది కదా, ఇంతకుముందు కూడా మనం తెలుసుకొని ఉన్నాము రంజాన్లో ఎన్నో సందర్భాలలో ఈ ప్రస్తావన వచ్చింది, రమదాన్లో చేసే ఉమ్రా హజ్తో సమానం అని మనకు సహీ హదీసు ద్వారా బోధపడుతుంది. సోదర మహాశివులారా, అల్లా యొక్క దేవల్లా సుమారు అరగంట కంటే కొంచెం ఎక్కువగా 40 నిమిషాల వరకు బహుశా మనం జుల్ఖాదా మరియు ఈ జుల్ఖాదా మాసానికి సంబంధించినటువంటి ఘనత మరియు ఆదేశాల్లో ప్రత్యేకంగా ఆయత్ యొక్క వివరణలో మనం సమయం తీసుకున్నాము.